అవకాశాలు ఇవ్వలేదు నౌకర్లు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా తొలగించే బీజేపీ కావాలా అయ్యా హరీష్ రావు గారు తొలగించే బీజేపీ కావాలా నౌకర్లు ఇచ్చే బిఆర్ఎస్ కావాలా అని చెప్పి చెప్తా ఉన్నా కదా సాక్షర భారత్ కోఆర్డినేటర్లను తీసేసింది ఎవరు ఈ వేల మంది ఉద్యోగాలు తీసేసింది ఇదే కేసీఆర్ ప్రభుత్వం అలాగే విద్యా వాలంటీర్లను తొలగించింది ఎవరు ఇదే కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ వర్క్ ఇన్స్పెక్టర్ తీసేసింది ఎవరు డిపెండెంట్ కార్మికులను కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించింది ఎవరు మొన్నటి వరకు మొన్నటి వరకు ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేసి వాళ్ళ ఉసురు పోసుకుంది ఎవరు ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వం మీరట వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారట ఈ దొంగ మాటలు కాకపోతే ఏమంటారు వీటిని పచ్చి దొంగ మాటలు చెప్పకు హరీశ్ రావు గారు పండుగ పూట కూడా ఇంకా ఎన్ని రోజులు చెప్తారు ఇది ఆ పార్టీని ఇంటికి పంపితేనే ప్రభుత్వ సంస్థలకు మనగడ రైతు బంధు దేశమంతా అమలు చేస్తామని హరిశ్రాంటారు ముందుగా ఈ ఉన్నోళ్ళ కంప్లీట్ జి మింగ మెచ్చుకోలేదు మీ సార్ సంపంగా అన్నట్టు ఈడ శాతకాలే కానీ దేశమంతా అమలు చేస్తారట ఇదే శరవేగంగా ఎయిర్పోర్ట్ మెట్రో పనులు ఇరవై ఒక్క కిలోమీటర్ల మేర సర్వే పూర్తి అలైన్మెంట్ మార్కింగ్ ప్రారంభిస్తాం మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి అయ్యా మెట్రో రైలు ఇప్పుడు రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వేస్తా అంటున్నాం శరవేగంగా పూర్తి అవుతుంది అంటున్నాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు శరవేగంగా పూర్తి లేవు ఈ రాష్ట్రంలో పేదలకు రావాల్సిన సంక్షేమ పథకాలు శరవేగంగా ఎందుకు అయితే లేవు ఇదేందుకు అయితే ఉందంటే ఇదే ఎందుకు ఉందంటే ఇక్కడ కేటీ రామారావు కొన్నటువంటి భూములకు ధరలు పెంచడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి శరవేగంగా పూర్తి అవుతుంది పేదలు మాత్రం కనిపించదు కనిపించదు మకర జ్యోతి దర్శనం అయ్యప్ప భక్తులకు అయ్యప్ప అయ్యప్ప భక్తులకు కనువిందు శబరిమలకు వచ్చేసిన లక్షలాది భక్తులు పొన్నంబలమేడు కొండపై మూడుసార్లు కనిపించిన మకర విలక్కు అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోయిన శబరిగిరిలు అయ్యప్ప స్వామి భక్తులకు శనివారం పరమ పవిత్ర మకరజ్యోతి దర్శనమిచ్చింది లక్షలాది భక్తులు మకరజ్యోతిని దర్శించి తరించిపోయారు ఇక్కడి పొన్నంబలమేడు కొండపై మకరజ్యోతి ప్రత్యక్షం కాగానే స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో శబరిమల కొండ మార్మోగిపోయింది ప్రతి ఏడాది మకర సంక్రాంతి సందర్భంగా శబరిమల క్షేత్రం వద్ద పొన్నంబలమేడు పర్వతంపై మకరజ్యోతి మూడుసార్లు దర్శనమిస్తుంది అయ్యప్ప ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే పొన్నంబలమేడు కొండ ఉంటుంది అయ్యప్ప ప్రదీక్షలు చేపట్టిన భక్తులు మకర విలక్కును దర్శించడానికి పుణ్యప్రదంగా భావిస్తారు